సభాధ్యక్షులు సన్యాసరాజు గారు, సెక్రటరీ సారీ సన్యాసరావు గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్ ఫస్ట్ వైస్ గవర్నర్ లైన్ కృష్ణమూర్తి గారు, అలాగే సెకండ్ వైస్ గవర్నర్ ఇండక్షన్ ఆఫీసర్ లైన్ అవల్ గోపాలరావు గారు, వేదిక మీద ఉన్న మిగతా వాళ్లకు, మిగతా పెద్దలకు, అలాగే మిగతా లైన్ మిత్రులందరికీ నమస్కారం. అనంతాచారి గారు, ఇప్పుడు నన్ను ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయమన్నారు. మీరు ఎవరు కొట్లాడుకోకుండా ఏమీ లేకుండాను ఎలక్షన్లన్నీ బాగా జరిగాయి కదా, బాగా జరిగాయి కదా, నేను నమ్మంటారు కదా. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక్కడ మనకు టైం చాలా షార్ట్గా ఉంది కాబట్టి నేను ఉపోద్ఘాతాలు కానీ ఇవన్నీ ఏమి తీసుకోదలుచుకోలేదు. తర్వాత క్లబ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఏమి చెప్పదలుచుకోలేదు ఎక్కువగా, ఎందుకంటేను మీ అందరికి కూడాను ట్రైనింగ్ అయ్యాయి. ట్రైనింగ్లో వివరంగా విశదంగా మీరందరూ అలసిపోయే విధంగా, మీ చెవులు దద్దరిల్లే విధంగా మీ అందరికి ఇంపోజ్ చేసి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఇంకొక రకంగా చెప్పదలుచుకున్నాను, అవి మాత్రం డెఫినెట్గా మాట్లాడతాను. ఇక్కడ లైన్ ట్యామర్ అనేది ప్రస్తుతం లైన్ ట్యామరు ట్విస్టరు ఆప్షనల్ పోస్టులు కాబట్టి లైన్ ట్యామరు లైన్ కాకర్ల నవీన్ కుమార్ రాలేదు. చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే నేను చేసిన ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో 99% రారండి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు అందరికన్నా ముందు వచ్చి ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసి చేయాలి, ఆయన రాలేదు కాబట్టి వాన్ వచ్చిందండి. నెక్స్ట్ టైల్ ట్విస్టర్ అండి లైన్ ఆర్ నగేష్ గారు, ఆయన రాలేదు ఎందుకంటే ఆయన తోకయ్యాను కాబట్టి టైల్ అన్నారు కదా, అందువల్ల ఒకరికొకరు. ఓకే, ఇక నేను దాని గురించి చెప్పదలుచుకోలేను ఎందుకంటే టైం వేస్ట్ అవ్వను నేను. సో ఇక్కడ డైరెక్టర్స్ లైన్ జీవి సనేశరావు గారు కాస్త ముందుకు వస్తారా సార్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండి. అలాగే లైన్ టి ప్రభాకర్ రెడ్డి గారు చార్టర్ ప్రెసిడెంట్ అండి. సార్, మీ పేర్లు మీకు తెలుసు కాబట్టి డైరెక్టర్లు ఎవరు కాస్త త్వరగా వస్తే బాగుంటుంది, పిలవక్కర్లా. మీకు ఎవరెవరు డైరెక్టర్లో మీ పేర్లు అని ఇక్కడ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, మీకు ముందుకు చెప్పారు కదా. సో యూ ప్లీజ్ కమ్అవుట్. పిల్లని పేరెంట్ అని రావాల్సిన అవసరం అని కాదండి, ఇక్కడ మీ బాధ్యత కాబట్టి మీరు అంత త్వరగా వస్తే టైం అంత త్వరగా మనకు అవుతుంది. గవర్నర్ గారి పిలుపు 9:30 లోపల కంప్లీట్ చేయమన్నారు, అంటే మీరు 9కు బిగిన్ చేసినా 9:25కు బిగిన్ చేసినా కూడాను 9:30 లోపల కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ అన్ని సగం మాత్రమే జరిగినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టైం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరము, బాధ్యత, క్రమశిక్షణ మనకున్నాయి, అవి వాటిని పాటించాల్సినటువంటి బాధ్యత మంది. అలాగే లైన్ పివి రమణ గారు వచ్చేసారు, లైన్ ఎస్ రామకృష్ణ గారు ఎక్కడున్నారు సార్, ఆయన యుఎస్లో ఉన్నారు, వెరీ గుడ్. లైన్ ఏ శ్రీహరి గారు, లైన్ ఎంవి రామచంద్రమూర్తి గారు వచ్చేసారు ఇలాగూ. సార్, మీ అందరికీ తెలుసు డైరెక్టర్ల విధులు ఎలా ఉంటాయో ఏంటో అన్నీ, ఎందుకంటే ఇంతకాలం నుంచి మీరు చాలా కాలంగా డైరెక్టర్ ఉన్నారు, ఆఫీస్ బేరర్స్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. మీరు క్లబ్బులో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్లో చక్కగా చర్చించి మీ నోటీస్కి లేకుండా ఏవైనా జరుగుతుంటే మీ నోటీస్కి వచ్చేట్లు, అక్రమాలు జరగకుండా ఉండేట్టు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండేట్టు, ప్రెసిడెంట్కు చేదోడు బోదోడుగా ఉండేట్టు, జరుగుతున్నటువంటి కమిటీలన్నింటిలో కూడాను మీ సలహాలు అన్నీ కూడా ఉండేట్టు చూడాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. మీ విద్యుక్త ధర్మాన్ని మీరు చక్కగా నిర్వర్తిస్తారు కదూ. నెక్స్ట్ లైన్ ఆర్ నగేష్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్. ఓకే, వీరిని వారి ఆప్షన్స్లో ఇన్స్టాల్ చేస్తున్నానండి. లైన్ కే దేవేందర్ రెడ్డి, లైన్ క్వెస్ట్ చైర్పర్సన్. క్వెస్ట్ అనగా అందరికీ తెలిసింది కాబట్టి నేనే విస్తీకరించాల్సిన అవసరం లేదండి, వారిని కూడాను వారి ఆప్షన్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. లైన్ నీలి నాగరాజు గారు, ఆయన రాలేదు. ఈ మధ్య క్లబ్బుల్లో మెంబర్లు ఉంటున్నారు కానీ ఎవరు రావట్లేదండి, ఇన్స్టాలేషన్కి కాదండి, ప్రెసిడెంట్గా తీసుకోవడానికి, సెక్రటరీగా తీసుకోవడానికి, ఈ బాధ్యత తీసుకోవడానికి మాత్రం రావట్లేదు. కానీ కరెక్ట్గా 9:30కి మీటింగ్ అయ్యే టైంలో మాత్రం 9:35కు ఫుల్ అటెండెన్స్ ఉంటుందండి.
ఇది ఇది మాత్రం మన లైనిజంలో చాలా గొప్పగా ఉంటుంది. ఈ గొప్ప సాంప్రదాయానికి ఎప్పుడు మనం తిలోదకాలిస్తామో ఆ రోజు మాత్రమే మన లైనిజం బాగుపడుతుంది. ఆ రోజు లీడర్షిప్ చక్కగా ఉంటుంది. ఆ రోజు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు మనం జరుపుకోవడానికి మనకు మనంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ, లైన్ నీల నాగరాజు గారు రాలేదు, లైన్ ఎల్కే నాయుడు సార్, ఇంకా మేలు నన్ను అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేయమని లేదు, జిఎస్టీ చైర్పర్సన్ లైన్ బి కృష్ణారెడ్డి గారు, మీరు డైరెక్టర్లో ఉన్నారు, ఓకే ఇది డైరెక్టర్షిప్లో తీసుకుంటారు, జిఎస్టీ చైర్పర్సన్ లైన్ కె కృష్ణారెడ్డి అయిపోయింది, లైన్ ముత్యాల నాగరాజు గారు జిఎల్టీ చైర్పర్సన్ రాలేదు సార్, మీరు సర్వీస్ చైర్పర్సన్, మీరు సర్వీస్ అంటే మీకు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రెసిడెంట్గా చాలా చేస్తున్నారు, క్లబ్లో సర్వీస్ను మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీది, తర్వాత డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జిఎస్టీ లీడర్ తోటి కోఆర్డినేటర్ తోటి మీరు కోఆర్డినేట్ కావాలి, వారు చెప్పేటువంటి సలహాలను సంప్రదింపులను అన్ని డిస్ట్రిక్ట్ ఏవేవి చేస్తుందో వాటన్నింటికి మీ సహకారం క్లబ్ ద్వారా మీరు అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ మీకు జిఎస్టీ కోఆర్డినేటర్ ఎవరో తెలుసా అండి డిస్ట్రిక్ట్లో? సార్ మీరు లెగండి, కాస్త మీరు లెగండి సార్, అందుకే నేను తెలుసు అని అడిగింది. విశ్వేశ్వరరావు సార్ తెలుసు, పివి నరసింహారావు కూడా అందరికి తెలుసు సార్, పివి నరసింహారావు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తుండో ఎవరికి తెలియదు, అది విషయం. నెక్స్ట్ లైన్ బి కృష్ణారెడ్డి అయిపోయింది, లైన్ ముత్యాల నాగరాజు జిఎల్టీ చైర్పర్సన్, ఆయన లీడర్షిప్ చైర్పర్సన్, ఆయన లీడర్షిప్ను మనకు బాగా అందించాలి కాబట్టి ఆయన లీడర్షిప్ ఎలా ఉందో ఇక్కడే అర్థమవుతుందండి. లైన్ కే సాయి కిరణ్ పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సాయి కిరణ్, ఓకే. లైన్ వి శేఖర్ రెడ్డి జాయింట్ సెక్రటరీ, లేదండి, ఓకే. లైన్ బి సాయన్న గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అనంతాచారి వచ్చేసమ్మా, ఫస్ట్ వైస్ ప్రెసిడెంటా సెకండ్ వైస్ ప్రెసిడెంటా, ఫస్టే కదా, రా నీకేమన్నా చెప్పాలా వద్దు, అవసరం లేదా సరే, ఆయనకి ఏం చెప్పవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ లేనప్పుడు ఆయన కుర్చీలో కూర్చుంటాడు, కానీ కమిటీల బాధ్యతలు ప్రెసిడెంట్కు పెట్టిన కమిటీలను అన్నింటినీ చూడాల్సినటువంటి బాధ్యత మీది, సైకిల్ మీద ఒకసారి పోయేసి లేకపోతే మోటార్ బైక్ మీద వెళ్ళి ఒకసారి కారులోనే వెళ్ళి వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చూసుకోవాల్సిన బాధ్యత మీది, తప్పనిసరిగా చూస్తావు కదా, వాయిస్ కంగ ఉంటుంది రైట్. ఇక్కడ చాలా ఒక చక్కటి పోస్టు, చాలామందికి తెలియనటువంటి పోస్టు, ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి పోస్టు, ఇక్కడ ఉన్న లీడర్లకు చాలామంది తెలిసి ఉంటుంది, చెప్పగలరండి? ఎస్ ఎస్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్, అది చాలా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఇయర్ సార్ మీకు కూడా ఒక చిన్న సలహా, స్కూలింగ్ జరిగేప్పుడు క్లబ్ అడ్మినిస్ట్రేటర్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి వైస్ ప్రెసిడెంట్ల కన్నా, ఎందుకంటే క్లబ్ అడ్మినిస్ట్రేటరు సెక్రటరీకి ఉన్న ప్రతి పవరు క్లబ్ అడ్మినిస్ట్రేటర్కి ఉంటుంది, ఆయనకున్న పాస్వర్డ్ ఆయనకు ఉంటుంది, ఏదైనా చేయాలన్నా కూడా క్లబ్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి చక్కటి పోస్ట్ ఇది.